ఈరోజు మన వీడియో వచ్చేసి ప్యాచ్ వర్క్ మనమైతే ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇది వచ్చేసి బ్లౌజు. ఈ బ్లౌజుతో ఇక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం మరి ఈ వీడియో. ఈరోజు వచ్చేసి వీడియో ఈ ప్యాచ్ వర్క్ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నా. ఈ ప్యాచ్ వర్క్ వచ్చేసి నేను ఇక్కడ పైన బ్లౌజ్ పైన మార్కర్తో వేసిన. ఇప్పుడు దీనిపైన స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఎట్లా డిజైన్ కుట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చింది ఈ బ్లౌజ్కి శారీ. ఈ క్లాత్ తీసుకున్నా నేను. ఫస్ట్ అయితే ఇవి రెండుగా జాయింట్ చేసుకుంటున్నా. ఇక్కడ పైన వచ్చేసి మనం పెద్ద కుట్టు వేసుకోవాలి, కుట్టిన తర్వాత తిప్పేసుకోవడం కోసం. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి ఈ పీసులు అనేది మనకు పై వైపున ఉండాలి. సేమ్ ఇట్లా బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం సెంటర్ చూసుకొని జాయింట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్ పైన కరెక్ట్గా మనకి కుట్టు సెంటర్గా చూసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే గుండు పిండి పెట్టినా కదా నేను ఇక్కడ నెక్కు కుడుతున్నా. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత గుండు పిండి తీసేస్తున్నా.
ఈ నెక్కు మనము ఎట్లయితే కట్ చేసుకున్నామో అదే విధంగానే కట్ చేసుకోవాలి. ఇట్లా మెడ తిరగడం కోసం అక్కడక్కడ మనము చిన్న చిన్న కాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా తిరగేసుకోవాలి. ఈ విధంగా తిరగేసుకున్న తర్వాత ఇక్కడ పైన కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టి తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ డిజైన్ ప్యాచ్ వర్క్ డిజైన్ ఉంది కదా ఇక్కడ, ఈ డిజైన్ మీద మనమైతే కుట్టేసుకోవాలా. ఈ విధంగా డిజైన్ ఎట్లుంటే అట్లయితే కుట్టుకోవాలా. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న దాని మీదనే నేను ఇక్కడ కుట్టేసినాను కదా. ఇప్పుడు తిప్పేసుకొని
కరెక్ట్గా కుట్టు కాడ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ ఎట్లుంటే అట్ట కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ పైన వచ్చేసి మనము లైస్ వేసుకోవాలి. ఇక్కడ చుట్టూ కూడా లైనింగ్ని జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ని కట్ ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడైతే లైస్ కుట్టుకుందాం. ఇక్కడ గోల్డ్ లైస్ అయితే పెడుతున్నా. ఈ విధంగా మొత్తం డిజైన్ ఎట్టుంటే అట్ట స్టిచ్చింగ్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు ఈ విధంగా అయితే కుట్టుకున్నాము. ఇక్కడ కూడా మనము లైస్ అనేది పెట్టుకున్నాము.
ఈ విధంగా కుట్టుకున్నాక మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ సైడ్ మనము డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ మెడ పీసు నడుము పట్టేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా సింపుల్గా అయితే ప్యాచ్ వర్క్ డిజైన్ అయితే కుట్టినా కదా. మరి ఇట్లాంటి వీడియోలు మనము ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కావాలంటే ఏమైనా స్టోన్స్ అంటించవచ్చు, లేదంటే ఇట్లా కూడా తొడుక్కోవచ్చు. మరి ఇట్లా చిన్న చిన్నగా మనం డిజైన్స్ వేసుకొని అయితే ఈ విధంగా కుట్టుకోవచ్చు. అంటే మనకి క్యాన్వాస్తో పని లేకుండా ఈజీగా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.